ఇక డీటెయల్స్ చూస్తే ఉపరితల ఆవర్తన ప్రభావంతో తిరుపతి నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. అల్ల కల్లోలంగా మారిన కడలితో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. 4 రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లిన జాలర్లు తిరిగి వచ్చేయాలని చరవాణి ద్వారా సంకేతాలు పంపించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం తుపిలిపాలెం సముద్ర తీరంలో అలజడి ప్రారంభమైంది. మత్స్యకారులు వేటకు విరామం ప్రకటించారు. తీరం వెంబడి గ్రామాలైన నవాపేట, పులించలిపాలెం, మొనపాలెం, కొండూరుపాలెం, తుపిలిపాలెం, శ్రీనివాసపురం ఉపరితల ఆవర్తన ప్రభావంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మేఘాలు కమ్ముకుని ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. పులికాట్ ఉప్పు వాగులో కూడా నీరు ఎక్కువగా చేరుతోంది. సముద్ర తీరంలో అలజడి ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేర్చారు. తీర ప్రాంతం అధికారులు అప్రమత్తమయ్యారు.